మరి ఆ బాక్యల మాట ఏమిటి? అప్పు దగ్గర అద్వైతం పనిచేయదు. బాకీ పడి భక్తుణ్ణయిపోయాను అంటే ధర్మం కాదు. సాధకుడి నిఘంటువులో అలసట, బద్ధకము అనేటటువంటి మాటకు చోటే లేదు. సత్యనారాయణ సిపిసిలో పార్ట్ టైం ఉద్యోగం సంపాదించాడు. రోజు సాయంత్రం 3:30 నుంచి 5:30 దాకా పనిచేయాలి. నెలకి 30 రూపాయలు ఇస్తారు. ఆ రోజుల్లోనే వయోజనుల కోసం రాత్రి పాఠశాల ప్రారంభించాడు సత్యనారాయణ. ఈ పాఠశాలలోనే అతని బోధనాశక్తి పూర్తిగా రెక్కలు విప్పుకుని బయటకొచ్చింది. ఆ రోజుల్లో సత్యనారాయణకి టీచర్ సత్యనారాయణ అని మారుపేరు ఏర్పడిపోయింది. ఆ పేట మొత్తంలో అన్ని వర్గాల వయోజనుల్లో సత్యనారాయణ గౌరవం తారాస్థాయికి పెరిగింది. ఆదాయం మాత్రం నేల మీదే ఉండిపోయింది. ఉన్న పనులు చాలక ఈ 2 కొత్త పనులతో సత్యనారాయణ దినచర్య మిషన్ కన్నా వేగంగా పరిగెత్తుతోంది. ఇంతలో హిందీ ప్రవేశ పరీక్ష పాసయ్యాడు సత్యనారాయణ. దానివల్ల ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ నుంచి అప్పర్ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్కు మారాడు. అంతరంగంలోని ఆనందలోకాలకి, బహిరంగంలోని పంకెల ప్రపంచానికి ఏకకాలంలో ప్రభువే పాలించటంలో ఉన్నటువంటి మెణుకువల్ని నిర్విరామంగా వంట పట్టించుకున్నాడు సత్యనారాయణ. అప్పుల బాధ వల్ల కష్టపడుతున్నాడు అనేది లోకం పలికేటటువంటి తేలిక మాట. హృదయంలో దానికి 1,00,000 రెట్లు మించినటువంటి బాధ్యత, భారం ఉంది. సంకటం మరీ మిక్కుటమైనప్పుడు తన కష్టసుఖాలను తన పొద్దుటూరు బాల్యమిత్రులతో పంచుకోవటం సత్యనారాయణకు అలవాటు. ఆ అలవాటు ప్రకారమే 1962 జనవరి నెల చివరిలో గుంటూరులో ఉండి చదువుకుంటున్నటువంటి బాల్యమిత్రుడు బాలసుబ్రహ్మణ్యానికి ఒక ఉత్తరం రాయాలి అనిపించి కలం పట్టుకున్నాడు సత్యనారాయణ. ఏది రాయాలన్నా ఏదో ఒక మెలికి పెట్టి ఏదో ఒక వేదాంత తత్వ విషయంలోకి లాగుతోంది మనస్సు. తన హృదయంలో అనుభవం ఉంది, బుద్ధిలో విశాలమైనటువంటి దర్శనం ఉంది, సమగ్రమైనటువంటి సమన్వయం ఉంది. కానీ తను లోక పద్ధతిలో చదువుకున్నటువంటి వాడు కాదు. అందుచేత తన చదువు, తన సంపాదన, తన శ్రమ గురించి సంగ్రహంగా రాశాడు. రాసి చివర్లో, నేను ఒక స్వతంత్రుడినయ్యాను, కానీ నా దేహం మీద నాకు హక్కు లేదు అని రాశాడు. అక్కడితో ఆపేయచ్చు ఆ ఉత్తరం, కానీ ఎలా ఆపగలడు? వాళ్లకు అనివార్యమైనటువంటి కష్టం రాబోతోంది. వాళ్ల కష్టము అంటే అది తన కష్టమే. అనివార్యమైనటువంటి కష్టం వచ్చి పడుతూ ఉన్నప్పుడు వివేక దృష్టితో ధైర్యం కలిగించడం ఒక్కటే విజ్ఞుడి చేయదగినటువంటి పని. తన వేదాంతం అవతల వారికి రుచించదు అని తెలుసు, అయినా హృదయం అటే లాగుతోంది. అందుకే వెనుకటి ఉత్తరాల్లోనే రాశాడు, బాలా, నేను రాయవలసినది యా విచారము, కాని నేను ఆధ్యాత్మిక దృష్టిలో దిగుతున్నాను. ఇది అంతయు నీవు చదవలేవు, కాని చదువు. చాలాసేపు అర్థం కాదు, నిదానం మీద అర్థమవుతుంది అని. మామూలప్పుడే దృష్టి ఎలా ఉంటే ఇప్పుడు ఇంకా ఎట్లా ఉంటుంది? అందుకే అతని ధోరణి ఇలా సాగింది. మన జన్మము దేహములుండేదనుక సంతోషముతో ఉండవలను, చింతను విడచవలను. బాలా, ఎవరును ఈ ప్రపంచమునందు శాశ్వతము కాదు, దుఃఖము విడవలను, అది అంతయు విడచవలను. గీతలో చెప్పింది, నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమే విద్యతే. ఎప్పుడునూ మనస్సును నిలకడ చేసి
ఒక పని చేయవలను. ఇలా సాగింది ఉత్తరం. తనకు ఒక పద్ధతిలో వేదాంత శాస్త్రం రాదు, తనకు అది అక్కర్లేకపోయింది. కాని ఇప్పుడు తను అనుభవించి ఆనందించి ఊరుకోవటం కాక ఇతరులకు చెప్పవలసినటువంటి, హెచ్చరించవలసినటువంటి, ఓదార్చవలసినటువంటి పరిస్థితి వస్తోంది. వచ్చింది, వచ్చేసింది. ఇప్పుడిక లోకమందు ప్రచారంలో ఉన్నటువంటి భాషలో, పద్ధతిలో, ప్రమాణాలతో, ఉదాహరణలతో లోకానికి అవసరమైనటువంటి ఆచరణీయమైన విధానాలను బోధించాల్సింది. లోకంలో లోకంగానే ఉంటూ లోకలను లోకోత్తర స్థితికి తీసుకుపోవాలి. దీనికి కావలసినటువంటి బోధనా పటిమ, వివరణ, చమత్కారం, భాషా నైపుణ్యం తనకి ఉన్నాయా లేవా అని బేరీజు వేసుకుంటూ ఉన్నాడు సత్యనారాయణ. ప్రస్తుతం తన భాష ఇటు కన్నడము కాదు, అటు తెలుగు కాదు. తన అక్షరాలు కూడా కొన్ని కన్నడవి, కొన్ని తెలుగువి కలిసిపోతూ ఉన్నాయి. మౌనానికి, మితభాషిత్వానికి అలవాటు పడ్డటువంటి తన వాక్యాలు ఒక్కోసారి విరిగిపోయి బ్రహ్మసూత్రాల్లాగా ఉంటూ ఉన్నాయి. ఇది మారాలి. ఇక ఈ సాధన కూడా చేయాలి. అసలు వినేవాడు ముందు చెప్పేవాడి మీద విలువ ఉంచి వినాలి. అప్పుడు గాని చెప్పిన దానికి ప్రయోజనం ఉండదు. కాబట్టి చెప్పే ముందు తన విలువను పెంచుకోవాలి. అది కూడా ఇక మీదట తన దృష్టిలో ఉంచుకోవాలి. ప్రస్తుతానికి ఈ బాలకు ఒక హెచ్చరిక ఇవ్వడం కన్నా చేయగలిగింది ఏమీ లేదు. అందుకనే నా బుద్ధి, నా మనస్సు అంతా నీవు తెలుసుకున్నావు, కానీ ఇంకనూ అంతనూ తెలుసుకొనవలను. ఉత్తరం మరీ గంభీరమై బరువుగా తోచరాదు అని మళ్ళీ కొన్ని మామూలు మాటలు రాసి ముగించి పోస్ట్లో వేస్తూ, నేను రాసింది వాళ్ళు ఉపయోగించుకుంటారా, ఉపయోగించుకోరా అనేది వేరే విషయం. నాకు మాత్రం ఇది ట్రైనింగ్. టీచర్ ట్రైనింగ్ అవుతున్నాగా, వయోజనులకు టీచర్గా ఉన్నాగా, ఇక బాలులకు వృద్ధులకు కూడా టీచర్ని కావాలిగా అనుకున్నాడు చిద్విలాసంగా నవ్వుకుంటూ. మార్చి నెలలో టీచర్ ట్రైనింగ్ కోర్సు పూర్తి కావటంతో సత్యనారాయణకి ఒక్క రవ్వ ఊపిరి పీల్చుకునే విశ్రాంతి దొరికింది. కానీ ఈ సందులో అతని కోసం వచ్చేటటువంటి ఆగంతకుల సంఖ్య పెరిగి ఆ తీరికను పూర్తిగా మింగేసింది. ఇది చాలక లింగణ్ణ గారి ఆరోగ్యం బాగా దిగజారింది. ఈ రోజుల్లోనే పిన్ని బడి వ్యవహారాల్లో మునిగి ఉంటుంది కాబట్టి, సరస్వతి కూలికి పోతుంది కాబట్టి తాతగారి సేవ కూడా కొంత సత్యనారాయణ మీద పడింది. లింగణ్ణ గారి దగ్గు మరీ విపరీతంగా ఉంటోంది. రాత్రల్లా ఆయాసం, దగ్గు, ఉమ్ములు వీటితో ఆయనకు నిద్ర పట్టదు. ఇతరులకు నిద్ర పట్టని ఏడైనా రోగాలని, కష్టాలని, పిల్లలు తప్పిపోయారని, ప్రశ్నలని వచ్చేటటువంటి ఈ ఆగంతకుల వల్ల ఆయనకు ఈ ఇంట్లో కొంత అసౌకర్యం కలుగుతున్నటువంటి మాట నిజమే. ఆ వచ్చిన వాళ్లలో కొందరు చూటిగా పని చూసుకొని పోరు, ఏదో సోది మొదలెడతారు. క్రమక్రమంగా ఆగంతుకుల రాక ఇంట్లో వాళ్లకి, ఇంట్లో వారి ముతిముడుపులు ఆగంతుకులకి సంకటంగా, కంటకింపుగా పరిణమిస్తాయి. ఒకరోజున ధ్యానంలో పడి పాల పని మర్చిపోయాడు సత్యనారాయణ. అందుచేత ఆడపిల్ల చేత పాలు పంపించవలసి వచ్చింది. ఆ విసుగుతో సావిత్రమ్మ గారు, అంత మనసు బిగించుకుని కూర్చునేవాడివి, ఏ హిమాలయాలకో పోకూడదు అన్నది సత్యనారాయణ బాహ్యస్మృతిలోకి వచ్చిన తర్వాత. ఆ రోజే పరధ్యానంగా ఉన్నటువంటి తనను చూసి, హిమాలయాల్లో ఉండవలసిన వాడు ఇక్కడ ఉండిపోయాడు పాపం అని ఎక్కిరించింది చెల్లెలు. నిజమేరా,
అని వంతపాడాడు లింగణ గారు. ఆ రోజే ఒక చదువుకున్నటువంటి పెద్ద మనిషి సత్యనారాయణ కోసం వచ్చాడు. రావటం ఏదో ప్రశ్న కోసం వచ్చిన హిమాలయాల గురించి కబుర్లు ప్రారంభించాడు. ఆయన ఎంతసేపటికి వెళ్ళటం లేదు అని విసిగెత్తి ఆయన ఎదురుకుండానే, ఇద్దరు హిమాలయాలకే పోయి కబుర్లు చెప్పుకుంటే ఇంకా కదిలించే వాళ్ళు ఉండరు అంది పార్వతమ్మ. పెద్ద మనిషి చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. సత్యనారాయణ ముఖం కండలు బిగించుకుని పిన్నిని శాసించసాగాడు. ఆవిడ ఒళ్ళు మండి, నిజంగానే చెబుతున్నారా, నువ్వు ఏ హిమాలయాలకో పోవలసిన వాడివే, పో అక్కడికే పో అంది. మారు మాట్లాడకుండా వాకిట్లోకి వెళ్ళిపోయాడు సత్యనారాయణ. అది మామూలే, ఎవ్వరూ లెక్క చేయలేదు. కాని ఆ మర్నాటికి కూడా అతని ఇంటికి రాకపోయేసరికి ఇంట్లో కంగారు బయలుదేరింది. ఆ రోజు ఇంట్లో అందరూ ఏదో కారణంగా సత్యనారాయణని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్న వాళ్లే కనుక ఎవరిని ఎవరూ ఏమీ అనుకోలేకపోయారు. బంధువుల్లో చెప్పుకునేటందుకు మొహం చాలలేదు, ఏం చేయాలో తోచలేదు. ఆ వంకతో ఈ వంకతో బంధువుల ఇళ్లకు వెళ్లాడేమో అని విచారించడం మొదలెట్టారు. 15 రోజులు గడిచాక ఒకరోజున తనంతట తానే మాసిన బట్టలతో, పీక్కుపోయిన ముఖంతో, నీరసించినటువంటి శరీరంతో ఇంటికొచ్చాడు సత్యనారాయణ. ఎక్కడికి పోయావు అంటే మాట్లాడలేదు. లింగణ గారు ఇంట్లో అందరినీ హెచ్చరించారు, ఎవ్వరూ వాణ్ణి ఎక్కువగా ప్రశ్నించకండి అని. దాంతో అందరూ అంటీ ముట్టనట్టు ఊరుకున్నారు. గాని ఇలా లేచిపోయి తనంతా తానే తిరిగి రావటం వల్ల ఇంట్లో సత్యనారాయణ విలువ పడిపోయింది. ఈ విషయం అతనికి వెంటనే అర్థమైంది. అయినా అతనికి ఏమీ చేమ కుట్టినట్టు కూడా లేదు. ఇది ఇలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి